టిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటి రామారావు గారి ఆదేశం మేరకు తెలంగాణ మొత్తంలో ఆత్మీయ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి వారు ఇప్పటికే ఈ రోజు కూడా కేటి రామారావు గారు దిశానిర్దేశించడం జరిగింది ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్సీలను ఇన్ఛార్జి చేయడం జరిగింది మనకు గణపురం నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలకు కోటిరెడ్డి గారిని ఇన్ఛార్జి చేయడం జరిగింది అదేవిధంగా జనగాం జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాలు జరుగుతాయి అదేవిధంగా ఇన్ఛార్జి గారు పాల్గొంటారని చెప్పేసి మరి మాట్లాడడం జరిగింది దానికి తోడుగా గణపురం నియోజకవర్గంలో 14 ఆత్మీయ సమావేశాలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని మరి గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ఇప్పటివరకు పల్లె రాజేశ్వరరెడ్డి రాష్ట్ర రైతు సమితి అధ్యక్షు గారిని మనం నర్వసార్ పిలవడం జరిగింది వీలైనంత వరకు అవకాశాన్ని బట్టి అందరిని కూడా పిలుస్తాం మీ అందరి ఆలోచన కడియం శ్రీని పిలిస్తలేరని కనుక అనుకుంటే వారు నల్గొండకు ఇన్ఛార్జిగా ఉన్నారు వారి సమయం తీసుకొని 4వ తారీఖు గన్పూర్ క్లస్టర్ 1 రైల్వే స్టేషన్ అవతల సైడ్ గ్రామాల్లో జరుగుతుంది కడియం శ్రీహరి గారిని ఆ ఆత్మీయ సమావేశానికి పిలుస్తున్నాం 6వ తారీఖు రోజు చిలుపూరు మండలానికి సంబంధించిన క్లస్టర్ 1లో చిన్నపెండల దగ్గర కార్యక్రమానికి ఇప్పటివరకు మనకు దేశపతి శ్రీనివాస్ వస్తున్నట్టు మరి వారితో నేను మాట్లాడడం జరిగింది వారు వస్తారని చెప్పడం జరిగింది సో కాబట్టి అందుబాటులో వాళ్ళ సమయం బట్టి తప్పకుండా అందరినీ బీఆర్ఎస్లో ఆత్మీయంగా పిలుచుకొని తప్పకుండా చేసిన కార్యక్రమాలు ఇప్పటివరకు 9 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు వివరించుకొని కార్యకర్తలు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధులుగా ఉండే విధంగా ఆత్మీయ సమావేశాలు జరుగుతాయి ఆత్మీయంగా పలకరించడమే కాకుండా ఆత్మీయ భోజనం కూడా ఏర్పాటు చేసి మరి గొప్పగా ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మొదటిది అయిపోయింది ధర్మసాగర్లో రెండవది రఫర్గఢ్ క్లస్టర్ 1 కూనూరులో రేపు కార్యక్రమం ఉంది సో ముందుగా 27 ఏప్రిల్ వరకు ఉన్న ఈ సమావేశాలు మే మాసాంతరం వరకు పొడిగించడం జరిగింది కాబట్టి వీలు బట్టి 1, 2, 3 ఒక్కొక్క మండలంలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.